Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ స్ట్రాటజీతో అక్కడ టీడీపీ విలవిల. రాజకీయాల్లో ప్రత్యర్థులను ఇరుకన పెట్టేందుకు పార్టీలో ప్రయత్నించడం సహజమే. ప్రజల్లో పట్టున్న నాయకులను డైల్యూట్ చేయడం, వారిని ఇరుకన పెట్టడం ద్వారా వారిని ఒక విషయం వైపే దృష్టి పెట్టేలా చేయడం, తద్వారా తెరచాటున చాప కింద నీరులా తమ పని చక్కబెట్టుకోవడం వంటివి రాజకీయాల్లో షరా మామూలే అన్నట్లుగా మారిపోయాయి. అయితే ఇలాంటి వ్యూహాలను పసిగట్టి ఆయా పార్టీల నేతలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవని అంటున్నారు పరిశీలకులు. గతంలో 2019 ఎన్నికలకు ముందు, 2014 ఎన్నికలకు ముందు కూడా వైసీపీ అధినేత జగన్పై ఇలానే వ్యతిరేక ప్రచారం సాగింది. మూకుమ్మడిగా రాజకీయ పార్టీలు, ప్రధాన మీడియా కూడా జగన్పై తీవ్ర వ్యతిరేక స్వరం వినిపించాయి. అయినప్పటికీ జగన్ ఈ ఉచ్చులో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. అంతేకాదు, ఈ విమర్శలను ఆయన పట్టించుకోలేదు. నిత్యం ప్రజల మధ్యే ఉన్నారు. ఇది ఆయనను ఏ రేంజ్లో గెలిపించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా టీడీపీని టార్గెట్ చేస్తున్న వైసీపీ టీడీపీకి ఉన్న బలమైన నాయకులను, జిల్లాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లాలో టీడీపీకి బలమైన నాయకులుగా ఉన్న వారిని ఏదో ఒక రూపంలో మట్టి కరిపించి తనను తాను బలోపేతం చేసుకునే దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విషయంలో వైసీపీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కీలకమైన మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ట్రస్ట్ల చైర్మన్ల పదవుల నుంచి ఆయనను తప్పించారు. ఈ క్రమంలో న్యాయ పోరాటం చేసిన గజపతిరాజు వీటిని సాధించుకున్న వైసీపీ మరో వ్యూహంతో ఆయనను ఇబ్బంది పెడుతోంది. నిన్నటి వరకు సంచయితతో పోరు సాగగా ఇప్పుడు మరో కుటుంబ సభ్యురాలు ఊర్మిళతోనూ గజపతికి పోరు తప్పడం లేదు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో కనిపిస్తున్న కీలక విషయం ఏమిటంటే, వైసీపీ రాజకీయంగా కాకుండా మానసికంగా గజపతిరాజును ఇరుకన పెడుతోంది. దీంతో ఆయన జిల్లా రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఫలితంగా జిల్లాలో టీడీపీ దూకుడు లేకుండా పోయింది. ఇదే వైసీపీ కూడా కోరుకునేది. అయితే ఈ విషయాన్ని అటు అశోక్ కానీ ఇటు టీడీపీ కానీ గమనించడం లేదు. దీంతో చాప కింద నీరులా వైసీపీ పరుగులు పెడుతోందని అంటున్నారు పరిశీలకులు.